ఒక్క గట్టి ఆనబడితే మంచిగుండు, ఇత్తనాలు పెడదామని చాలా మంది రైతన్నలు ఏటింగ్ చేస్తారు జిల్లాలల్లో. కొన్ని జిల్లాలను మంచిగానే అరుచుకుంటే వ్యవసాయం పనులు జోరు అందుకున్నాయి, జూలై నుంచి ఆనలు అందుకుంటాయి అంటారు ఆఫీసర్లు. మన తానిట్లుంటే అటు దేశం మీది బాజుకు చూడుర్రీ, ఎంత ఆగమున్నదో. ఢిల్లీలో దంచుడు దంచిందానా, గాలి దుమారానికి విమానాల డిపోలో టర్మినలే కూలిపోయిందంటే చూడుర్రిగ ఏ లెవెల్లో పడ్డదో. కార్ల మీద కూలే వరకు ఒకరు కాలం చేస్తే ఇంకో నలుగురికి దెబ్బలు తాకినాయట. విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ పోయి పరిస్థితి అరుచుకొని ఆసరాయితమన్నాడు. 20 lakh for the deceased and also for the injured 3 lakhs. ఇక కాలనీలు కాల్వలు రోడ్లన్నీ చెరువులైతే బండ్లు కార్లు బస్సులు ఈదుకుంటా పోతుంటే ఆగిపోయిన వాళ్ళు నూకపోతుర్రు. చాలా దిక్కులో వరద ఎక్కువై సిక్కబడ్డాయి. ఈ కారు పురాగా మునిగిపోతట్టే ఉన్నది. ఇక ట్రాఫిక్ జామ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రోడ్లు ఏడు కాడికి గుంగినాయి. ఇక కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ సార్ వాళ్ళ ఇంట్లకు నీళ్లు వస్తే గీది పరిస్థితి. సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ సార్ ను గిట్లు ఎత్తుకొచ్చి కార్ల గూకుండా పెట్టిర్రు పనోళ్ళు. ఆ టాప్ లీడర్ అతీశి మేడం వాళ్ళ ఇంట్లో సూత నీళ్లే. ఇక ఇడుచుడూరి బీజేపీ లీడర్ ఎంత ముద్దుగా పడవ వ్యవహారం చేస్తున్నాడో. అంటే రోడ్ల మీద ఇంతలా నీళ్లు వచ్చినా సర్కారు పట్టించుకుంటలేదని ఎరైటీ నిరసన. అటు హర్యానా ఉత్తరప్రదేశ్ నోయిడాల సుత గట్టిగానే అరుచుకుంటుంది ఆనా. పరిస్థితి అంతెట్లో ఉన్నది చేపల వేటకు ఓకూరి అంటే గుజరాత్ రాష్ట్రంలో ఎక్కడి పడవలు అక్కడనే ఆగినాయి. మొత్తానికి మొన్నటిదాకా నీళ్లకు తిప్పలు పడ్డ ఢిల్లీ పబ్లిక్ ఇప్పుడు నీళ్లలోనే ఉన్నట్టయింది.